అడిగిన వాళ్ళందరికీ డబ్బులు వేస్తున్నాడు, ఇంకా ప్రభుత్వం కదా డబ్బులు ఆడుంది. ఆ రైస్ గీసి ఇవ్వడానికి తొలగి చేస్తే అయిపోయా, ఒక పని అయిపోద్ది. ఇలా ఆయన సినీ నటుడు, ఆయన రామారావా, ఆ ప్లేస్ కోసం 4 రోజులు 5 రోజులు వచ్చేసిందని. ఇప్పుడు మొన్న వచ్చాడు పవన్ కళ్యాణ్, కానీ 2 నిమిషాలు అన్న మాట్లాడా, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అభిమానంగా ఉంటాం. ఇప్పుడు నేను కూడా ఎన్టీఆర్ అభిమాని, సినిమా అయితే 100 200 టికెట్ పెట్టుకుంటా. అట్లని చెప్పి ఆయన నిలబడని వేస్తామా? ఎవరు మనకు ఉపయోగపడరు వాళ్ళకి వేస్తాం. అంతే, అది వేరు, సినిమా వేరు, ఇది వేరు కదా. ఎందుకన్నా అయ్యి వాలంటీరీ? ఇప్పుడు నాకు తెలియక అడతాను, ఎందుకు వాలంటీరీ? ఇప్పుడు ఒక మండలంలో ఎమ్మెల్యే విఆర్ఓ ఉంటాడు, ఆర్ఐ ఉంటాడు, ఇంకేదైనా ఉంటాడు, వాళ్ళకే పని లేదు. 2000 మందికి సచివాలయం, దానికి ఒక 15 మంది ఎంప్లాయీస్, వాలంటీర్లు ఒక 20 మంది 30 మంది ఉంటారు. వాళ్ళకి పని ఆడుంది, నెలాగ రేషన్ పని నువ్వు జీతం ఇస్తున్నావు, 5000 రూపాయలు జీతం ఇస్తున్నావు, వాళ్ళకి పని చూపించు. జీతమి పని లేకుండా జీతం ఏడిపోయింది, ప్రజాధనం దుర్వినియోగం చేయడం కదా. ఇప్పుడు నువ్వు పని చూపించు. ఇప్పుడు నాకు ఓ బిల్డర్ పని పిలుస్తావు, 500 ఇస్తాము, ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేస్తాడు, సాయంత్రం 500 ఇస్తాం. నువ్వు నెలంతా పని చేయించు, ఇంకో 1000 2000 పెంచు. పని లేకుండా 5000 రూపాయలు ఇవ్వడం వేస్ట్ కదా. వాళ్ళకి ఏముంది పని? మళ్ళీ వాళ్ళకి ఫోను ఆ గేమ్లు ఆడుకోవడానికి, ఎందుకు అవన్నీ? అధికారపక్షం వేస్ట్. అధికారపక్షం నాకు తెలిసినంతవరకు, నాకు 3 ఆడబిడ్డలు, కాలేజీ చదివే బిడ్డకి ఈడు అమ్మఒడి నాయన ఒడి బడి అన్నాడు, కాలేజీ చదివే బిడ్డకి ఒక బిడ్డకి పడలా, ఎలిమెంటరీ స్కూల్లో ఉండరు, 2 బిడ్డలలో 1 బిడ్డకు కూడా పడలా. ఇంకా ఈయన పెట్టిన పథకాలు ఏంది? ఒక పథకం మాకు వర్తించలా. నా ఇది చెప్తున్నా, మళ్ళా 45 ఏళ్ళు కన్నాడు, మా అమ్మకి 53 సంవత్సరాలు, మా అమ్మకి లేదు, మా భార్యకి 40 సంవత్సరాలు, మా భార్య అర్హురాలు కాదు. ఈయన పెట్టిన పథకంలో నా ఇంటికి 1 పథకం చేరలా. మరి వాలంటీర్ని అడిగారా? వాలంటీర్ని అడిగాము, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము, స్కూల్లో ఎన్క్వైరీ చేసాము. చూడు, అసలు వాలంటీర్లు దండగ వ్యవస్థ, అసలు వాళ్ళకి జీతాలే దండగ. పని చేసి వాళ్ళకి తెలిస్తే కదా చేసేదానికి. వాళ్ళ సబ్జెక్టు పరంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని చేపియాల. అటువంటి గవర్నమెంట్ కాదు, వాళ్ళు ఆ విధంగా చేయడంలే. నాకు తెలియదు సార్, కనుక్కొని చెప్తాను సార్ ఫోన్ చేసి. ఇది మేము వాలంటీర్లకి ఈ సచివాలయంకి తిరిగి తిరిగి మా ఆమె మోకాళ్ళు అరిగిపోయి మనకు వద్దులేవా, వస్తే రాని, రాకపోతే పోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.